हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो एपी राष्ट्र व्याप्त रैतलते नवंबर डबूल जम चेसे प्रभुत्वं एर्पाटलते सो ये पथकों द्वारा वीर की डबूल जम चे अलागे एपड़ जम चे दी अर्हतले अलागे एंत डबूल जम चे अने मन वीडियो क्लारटा अलागे तलूल खाता डबूल जम चेनि एपी राष्ट्र प्रभुत्ते सो दाने तेसकंद सो ई नू पथकाल द्वारा वीर के अच्छे डबूल जम का सो दाने कोसमें मतलब क्लारटेक वीडियो एवं स्किप्दू लास्ट दें चूँ सो लेटक टापिक स्टार्ट सो मुझे चूसक एपी राष्ट्र व्याप्त में रैतलैवर उ वीरंदर इनपुट सबसीडी डबूल जम चेनि सो दी संबंधी एपी राष्ट्र प्रभुत्म अपडेट इच्छी सो इपड़के प्रजेंटे रैतल दी केवाईसी अलागे ఈ క్రాప్ నమోదు చేసుకోమని ఇప్పటికే రైతులందరికీ కూడా అవర్నెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు కూడా అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇప్పుడు కూడా ఇంకా ఈ క్రాప్ నమోదు చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా అంటే ఈ క్రాప్ అయితే నమోదు చేసుకోండి ఈ కేవీసీ కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలండి సో చేసుకున్న వాళ్ళకి ఈ నెలలోనే మనకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే 8000 నుంచి 12000 దాకా అయితే ఒక్కొక్క రైతుకి ఒక్కోలా అయితే డబ్బులు అయితే పన్నండి సో ఎవరైతే ఈ నెల 9వ తారీఖులోగా అయితే ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేసుకుండి ఈ కేవీసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుని రైతులు ఉంటారో సో వీరందరికీ కూడా ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ నెల 15వ తారీఖున అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారో ఈ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వీరందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది దానిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు సో 15 తారీఖున ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడన్నా రిలీజ్ చేయొచ్చండి ఈ నెలలో రిలీజ్ చేయొచ్చు వచ్చే నెలలో కూడా రిలీజ్ చేయొచ్చు సో రిలీజ్ చేసేది ఈ ఎలిజిబిలిటీ లిస్టులో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అయితే రిలీజ్ చేస్తుంది సో అందరికైతే కాదు సో కొంతమందికే ఈ డబ్బులు అయితే రావడం జరిగింది ఇక రెండో పథకం కోసం చూసుకుంటే కనుక ఇదే నెలలో నవంబర్ 10వ తారీఖున అయితే ఎవరైతే విద్యాదీవెనకు సంబంధించి 4వ విడత ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఎవరైతే విద్యార్థులు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుండి ఎన్పిసి లింక్ అని బ్యాంక్కి ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ చేసుకుండి విద్యార్థులు ఈ కేవైసీ అది కంప్లీట్ చేసుకుని ఉంటారో విద్యార్థులు వీరందరికీ కూడా వారి మదర్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి సో ఈ యొక్క 4 విడతల్లో వీరికైతే జగనన్న విద్యా దీవెన డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది సో 2021-22 4వ విడతకు సంబంధించి 4వ విడత డబ్బులను అయితే రిలీజ్ చేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఈ నెలలో 10వ తారీఖున అయితే డబ్బులు అయితే జమ కానున్నాయండి సో ఎవరైతే విద్యా దీవెనకి ఎలిజిబిలిటీ అయితే ఉన్నారో సో వీరందరూ కూడా అక్టోబర్ 31 ఏదైతే నెల ఉందో అప్పుడు కంపల్సరీ అయితే తమ్ము అయితే వేసి ఉండాలండి సో 31 అక్టోబర్లో ఎవరైతే తమ్ము కంప్లీట్ చేసుకోకుండా ఉంటారో సో వీరందరికీ సంబంధించి కూడా డబ్బులు అయితే పడవండి అలాగే ఎవరైతే గత ఇన్స్టాల్మెంట్లో ఎవరైతే డబ్బులు రాలేదో వారందరూ కూడా ఈ ఇన్స్టాల్మెంట్ పడిలోగా అంటే ఇప్పుడే ప్రజెంట్ అయితే వారైతే ఈ కేవీసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి వారైతే తమ్ము అయితే వేయాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వీరందరికీ కూడా 2 విడతలు డబ్బులు కూడా వేస్తున్నట్లయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకైతే వీడియో అయితే తెలియజేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.